మెలాన్ పెప్పర్ సలాడ్. మరి దానికి అవసరం పదార్థాలు ఏంటో చూద్దామా. మెలన్ పెప్పర్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 2 కప్పులు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కీరా దోస ముక్కలు 1 కప్పు. సలాడ్ అంటేనే ఈజీగా చేసుకోవచ్చు, ఇది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ వాటర్ మిలాన్ అండి, ఒక బౌల్లో తీసుకోవాలి. నెక్స్ట్ బెల్ పెప్పర్. బెల్ పెప్పర్ అంటే క్యాప్సికం అండి, దీంట్లో మిక్స్ చేయాలి. కీరా అండి, ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలండి, అండ్ సాల్ట్. లైట్గా అండి, చాలా లైట్గా చల్లుకోండి. లెమన్ అండి, 1 పీస్ దీంట్లో పిండుకోవాలి. నెక్స్ట్ మిరియాల పౌడర్ అండి, లైట్గా చల్లుకోవాలి. ఇందులో 2 రకాల పెప్పర్ని వాడుతున్నామండి, ఒకటి బెల్ పెప్పర్ అండ్ మిరియాల పౌడర్. తర్వాత తేనె అండి, ఇది చాలా స్వీట్గా ఉంటుంది, తేనె మొత్తం దీన్ని స్మాష్ చేయాలి. తేనె వేసుకోవాలండి. చీజ్ అండి, ఇది చీజ్ని మనం తురుముకొని దీంట్లో వేసుకుందాం. చీజ్ని కూడా వేసుకున్నాం కదండి, దీన్ని మనం బాగా కలుపుకుందాం. బాగా కలపాలండి, ఇది అన్నీ మిక్స్ అవ్వాలి. ఇది బాగా కలుపుకున్నాం కదండి, దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మన సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి, దీంట్లో చీజ్ కొద్ది తురుముకోవాలి. ఫైనల్గా పై పైన కొద్ది కొద్దిగా చల్లుకుంటే టేస్టీగా ఉంటుంది. దీని మీద కొద్ది కొత్తిమీర చల్లుకుందాం. చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదండి. దీన్ని తయారు చేసే విధానం మరొకసారి తెలుసుకుందాం. మెలన్ పెప్పర్ సలాడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పుచ్చకాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, కీరా దోస ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మిరియాల పొడి, తేనె, తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తురిమిన చీజ్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెలన్ పెప్పర్ సలాడ్ రెడీ.